बच्चे सब लोग कैसे हैं? अच्छे हैं ना? पहला पार्ट पढ़ लिया था ना तुम लोग? आज हम दूसरा पार्ट पढ़ेंगे। इसका नाम है मेरा स्कूल। मेरा स्कूल माने क्या है? मेरा माने ना यक्क, स्कूल माने स्कूल लेदे बड़ी विद्यालय एवं चुप। ओके नेक्स्ट। हर व्यक्ति जन्म लेने के बाद कुछ ना कुछ ज्ञान पाने के लिए सबको सोचता है, सबको समझने के लिए उसको सोचना चाहिए। इसके लिए वह क्या 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 करता है अंटे పిల్లవాడు జన్మించిన తర్వాత అతను తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి కానీ తన చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి కానీ తెలుసుకోవటానికి ట్రై చేస్తాడు, ఆలోచిస్తాడు. అలా తన యొక్క ఆలోచనను పెంపొందించుకోవటానికి మరియు తనకు జ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర అంటే పేరెంట్స్ దగ్గర కానీ పెద్దవాళ్ళ దగ్గర తన చుట్టూ ఉన్న సంబంధికులు అంటే బంధువుల ద్వారా కానీ అతను ఎంతో కొంత జ్ఞానాన్ని పొందుతాడు. ఆ జ్ఞానం పొందడం వల్ల అతను చుట్టూ ఉన్న వారితో ఏ విధంగా ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి అనేది తెలుసుకుంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ పుస్తక జ్ఞానాన్ని తెలుసుకోవటానికి పుట్టిన ప్రతి ఒక్కళ్ళు, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే, ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలి? స్కూల్కి వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళడం వల్ల వాళ్ళు వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకోగలరు. లైఫ్లో అంటే జీవితంలో వాళ్ళు కావలసినటువంటి గోల్ని లక్ష్యాన్ని చేరుకోగలరు. వాళ్ళు ఉన్నత స్థితికి మంచి పదవుల్ని అంటే మంచి విజయాలను వాళ్ళు సాధించగలరు. అంటే ఎవరికైనా ఎవరికైతే జ్ఞానం ఎక్కువగా ఉంటుందో, ఎవరైతే జ్ఞానవంతులు ఉంటారో వాళ్ళు తెలివిగా ఆలోచించగలరు, ఏదైనా చేయగలరు. అలాంటి వాటిని మనం నేర్చుకోవటానికి ప్రతి ఒక్కళ్ళు స్కూల్కి వెళతారు. ఇప్పుడు మన ఈ ఫోర్త్ క్లాస్ చిల్డ్రన్ మీరు ఈ మన స్కూలు అనే ఒక లెసన్లో ఇక్కడ మన ఏం చెప్పారో కవి గారు ఈ లెసన్లో మనం తెలుసుకుందాం. దేఖియే సబ్ బచ్చే యహాన్ పర్ మేరా స్కూల్ చెన్నై షహర్ మే హై. మేరా స్కూల్ నా యొక్క స్కూలు చెన్నై షహర్ మే హై. చెన్నై అంటే తెలుసుగా, ఏంటది చెన్నై అంటే? చెన్నై పట్టణం, ఆ పట్టణంలో ఉందట. షహర్ అంటే పట్టణం, సిటీ అని అర్థం. ముజే స్కూల్ బహుత్ అచ్చా లగతా హై. నాకు స్కూల్ అంటే చాలా ఇష్టం. బహుత్ అంటే చాలా, అచ్చా అంటే మంచిది, బహుత్ అంటే ఏంటి? చాలా. అచ్చా అంటే మంచి. నాకు స్కూల్ అంటే చాలా బాగా మంచిగా ఇష్టం. మేరా స్కూల్ మే, మేరే స్కూల్ మే పాంచ్వీ తక్ కి కక్షా ఏం హై. పాంచ్వీ అంటే ఐదవ. ఐదవ క్లాస్, కక్ష అంటే క్లాస్, తరగతి. ఐదవ తరగతి క్లాసులు మాత్రమే ఉన్నాయి మా స్కూల్లో. ఐదవ క్లాస్ వరకు మాత్రమే ఉన్నాయి. లడకే లడకియాం సబ్ సాత్ సాత్ పడతే హే. స్కూల్లో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా చదువుతారు కలిసి. స్కూల్కి ప్రధానాధ్యాపిక స్కూల్ ఆరంభ హోనేసే పెహలే సుబహ ప్రార్థనా సభామే ఆతీ హే. స్కూల్కి, స్కూల్లో ఉన్నటువంటి ప్రధానాధ్యాపిక అంటే హెడ్ మిస్ అంటే ప్రిన్సిపల్ అని అర్థం. ప్రధానాధ్యాపిక
ప్రిన్సిపల్ అడ్మిస్ ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఆమె స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆరంభ అనే వర్డ్ని ఇలా రాయొచ్చు ఆరంభ అని కూడా రాయొచ్చు స్టార్ట్ స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు పహలే ముందుగా స్టార్టింగ్ సుబహ అంటే ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సుబహ ప్రార్థనా సభామే ప్రార్థనా సభామే అంటే అసెంబ్లీ జరుగుతుంది కదా మనకి ప్రేయర్ చేసేటువంటి సమావేశము అని అర్థం అసెంబ్లీ హాల్ అని అర్థం ఆతీ హై హమ్ సబ్ ఉన్కే సాత్ ప్రార్థనా కర్తే హే మేమందరం కూడా ఆమెతో పాటు ప్రార్థన చేస్తాము ఉస్కే బాద్ వే బచ్చోం కో రోజ్కి ముఖ్య బాతే యా సమాచార్ బతాతీ హే మేము కూడా మా ప్రిన్సిపల్ గారితో కలిసి ప్రార్థన చేస్తాము ఆ తర్వాత ఆమె మాకు ఆ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు లేదంటే సమాచారం అంటే వార్తలు ఏవైతే ఉన్నాయో విషయాలు ఏవైతే ఉన్నాయో కొత్త కొత్త విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆమె మాకు తెలియచేస్తారు రాష్ట్రగాన్ గానే కే బాద్ నేషనల్ సాంగ్ పాడిన తర్వాత రాష్ట్రగాన్ అంటే నేషనల్ సాంగ్ అని నేషనల్ సాంగ్ పాడిన తర్వాత వే హమ్ సబ్కో అపని అపని కక్షామే జానేకి ఆజ్ఞా దేతి హే ఆమె హెడ్మిస్ అంటే ప్రిన్సిపల్ గారు మమ్మల్ని మా యొక్క క్లాసెస్కి వెళ్ళమని అనుమతి ఆజ్ఞ అనుమతి ఆర్డర్ ఆర్డర్ అనేది ఇస్తారు హమ్ సబ్ అపని కక్షామే జాకర్ సబ్సే పెహలే అపని కక్షా అధ్యాపికకు నమస్కార్ కర్తే హే హమ్ సబ్ అంటే మేమంతా కూడా అపని కక్షామే జాకర్ మా క్లాస్కి వెళ్ళిన తర్వాత సబ్సే పహలే అన్నిటికన్నా ముందుగా ఫస్ట్ చేసే పని ఏమిటంటే కక్షా అధ్యాపిక అంటే క్లాస్ టీచర్ అన్నిటికన్నా ముందుగా మేము ఫస్ట్ చేసే పని ఏంటంటే మేము మా క్లాస్ టీచర్కి విష్ చేస్తాము నమస్కారము అంటే నమస్కారం చేస్తాము విష్ చేస్తాము అని అర్థం ఇస్కే బాద్ దీని తర్వాత కాలాంష్ అంటే పీరియడ్ సెక్షన్ ఫస్ట్ పీరియడ్ సెకండ్ పీరియడ్ అని ఉంటుంది కదా అట్లా పీరియడ్ అనే అర్థం కాలాంశ అంటే అధ్యాపిక కక్షామే ఆఖర్ అపనే అపనే విషయకి శిక్ష దేతి అంటే వాళ్ళ యొక్క పీరియడ్ అంటే ఫస్ట్ పీరియడ్ ఇంగ్లీష్ మేడం ఉన్నారనుకోండి ఇంగ్లీష్ మేడం ఇంగ్లీష్ క్లాస్లో వచ్చి తన యొక్క సబ్జెక్ట్ అయిన ఇంగ్లీష్ని చెప్తారు ఆ తర్వాత సెకండ్ పీరియడ్ మ్యాథ్స్ మేడం ఉన్నారనుకోండి మ్యాథ్స్ తన యొక్క మేడం వచ్చేసి మ్యాథ్స్ మేడము మ్యాథ్స్ సబ్జెక్టు చెప్తారు ఆ తర్వాత హిందీ మేడం ఉన్నారనుకోండి హిందీ సబ్జెక్టు వాళ్ళు చెప్పే స్పెసిఫిక్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్ట్ని ఆ పీరియడ్లో వాళ్ళు చెప్పుకొని వెళ్తూ ఉంటారు అపనే అపనే విషయకి శిక్ష దేతి హే విద్యను మాకు అంటే జ్ఞానాన్ని మాకు ఆయా పీరియడ్లో మాకు అందిస్తారు అని అంటారు హమ్ సబ్ అపని కక్షామే బహుత్ ధ్యాన్సే పడితే మేమందరం కూడా క్లాస్లో చాలా శ్రద్ధగా ధ్యాన్సే అంటే శ్రద్ధగా పడితే హే చదువుతాము ఔర్ పాట్కో ధ్యాన్సే సున్కర్ యాద్ కట్టే హే యాద్ అంటే గుర్తుపెట్టుకోవటం విద్యాలయమే హమే హర్కే లియే జోబీ గృహకారి దియా జాతా హై హౌసే హ
हम घर जाकर पूरा करते हैं। गृह कार्य अंटे होमवर्क। గృహ కార్యం అంటే హోంవర్క్. మేము క్లాస్లో ఇచ్చినటువంటి వర్క్ ఏదైతే ఉందో దాన్ని ఇంటికి వెళ్ళి పూర్తి చేస్తాము, కంప్లీట్ చేస్తాము అని అర్థం. ఇక్కడ చూడండి, కొన్ని మీనింగ్స్ ఇచ్చారు. కక్ష, క్లాస్, ప్రార్థన, ప్రేయర్, సమాచార్, న్యూస్, ధ్యాన్సే, యాక్టివే, అటెంప్టివ్లీ, ప్రధానాధ్యాపిక, ప్రిన్సిపల్ ఆర్ హెడ్ మిసెస్, राष्ट्रगान, नेशनल एंथम, कालांश, पीरियड, सेक्शन. तरवा मन स्कूल मेरा स्कूल अने लेसन पिल्लवाड़ो ये ऊर्जो उठाड़ो किस शहर में रहते हैं, चेन्नई शहर में रहते हैं. इसको इसका स्कूल कैसा लगता है, बहुत अच्छा लगता है. वह उसका स्कूल में कितनी कक्षाएं होती हैं, जो वह पढ़ता है ना, वह उस स्कूल में कितने कक्षाएं तक होते हैं, पांचवी कक्षाएं तक होते हैं. स्कूल जाने के बाद पहले पहल वे क्या करते हैं, पहले पहल वे उनके प्रधानाध्यापिका के साथ प्रार्थना सभा में प्रार्थना करते हैं. पहले पार्ट में हमें पढ़ लिया था ना प्रार्थना, उसी तरह उन लोग प्रार्थना करते हैं. प्रार्थना के बाद वे कहाँ जाते हैं, वे अपनी अपनी कक्षा में जाते हैं. कक्षा में जाने के बाद वे सबसे पहले क्या करते हैं, उनकी कक्षा अध्यापिका को नमस्कार करते हैं और प्रधानाध्यापिका प्रार्थना सभा में प्रार्थना के बाद क्या करते हैं, क्या कहते हैं, उनके उस दिन के मुख्य समाचार या मुख्य विषय के बारे में बताती भी हैं. और कक्षा जाने के बाद उसकी कालांश के तरफ एक एक अध्यापिका आकर उनको पढ़ाते हैं. और बाद में वे गृह कार्य भी बड़ी लगन से, ध्यान से वो पढ़ते हैं और गृह कार्य भी अच्छी तरह करते हैं. समझ में आया था ना बच्चे? शुक्रिया.